ప్రకాశం డిస్టిక్లో ముఖ్యంగా ఈ మన్నేరు, ఈ వాగు, ఈ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా ప్రాచీన మానవుడికి సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నాయి. ఇది గతంలో జరిగినటువంటి రీసెర్చ్ పేపర్స్లోను వాటిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి అవశేషాల గురించి పేర్కొన్నారు. వీటిని బేస్ అయ్యి యాక్చువల్గా వడోదర యూనివర్సిటీ, ఎంఎస్ యూనివర్సిటీ వాళ్ళు, మా గుజరాత్లోని ఎంఎస్ యూనివర్సిటీ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ పంపించారు, స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి. ఏమనంటే ఇక్కడ మేము అన్వేషణ చేసి ఇక్కడ తవ్వకాలు జరిపి జరుపుతామనేటువంటి ఒక ప్రపోజల్ గవర్నమెంట్కి పంపించడం వల్ల ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి త్రూ మా ద్వారా మేము సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి, ముఖ్యంగా ఏఎస్ఐ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్కి పంపించాము. వాళ్ళ అప్రూవల్ రావడంతో ఎంఎస్ యూనివర్సిటీ వాళ్ళు ప్లస్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు, ఆస్ట్రేలియా, అమెరికాకు చెందినటువంటి కొంతమంది ఎమినెంట్ స్కాలర్సు కొంతమంది వచ్చేసి లాస్ట్ ఇయర్ వచ్చి ఇదంతా కూడా అన్వేషణ చేసి ఎక్స్ప్లోరేషన్ చేశారు. ఎక్స్ప్లోరేషన్ ఒక 1 మంత్ పైనే ఉండి 1.5 మంత్ వరకు ఇక్కడ అన్వేషణ చేయడం జరిగింది. వాళ్ళు ఆ అన్వేషణలో భాగంగా కొన్ని సైట్స్ని ఐడెంటిఫై చేసి ఆ ఐడెంటిఫై చేసినటువంటి సైట్స్లో ఈ సంవత్సరము లాస్ట్ మంత్ వరకు ఈ మంత్లో అక్కడ ఎక్స్కవేషన్ త్రవ్వకాలు జరపడం జరిగింది. అయితే ఈ త్రవ్వకాల్లో అనూహ్యంగా యాక్చువల్గా వీళ్ళు జరిపిన ఆ త్రవ్వకాల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రాచీన కాలంలో ముఖ్యంగా ఒక 40 కేజీల పైబడి ఉన్నటువంటి ఏన్షియంట్ జంతువుల యొక్క అవశేషాల కోసం వీళ్ళు ప్రయత్నాలు చేశారు. అయితే అనూహ్యంగా యాక్చువల్గా ఇక్కడ ఆస్ట్రిచ్ పక్షి యొక్క గూడుని, ఆ గూడులో కొన్ని గ్రుడ్లు, ఆ గ్రుడ్లకు సంబంధించిన షెల్స్, పెంకుల శిలాజాలను కనుగొనడం జరిగింది. వీటిని కార్బన్ డేటింగ్ మెథడ్కి పంపించారు. పంపించడం వల్ల ఇవి సుమారు 41,000 సంవత్సరాల క్రితమయ్యి అని చెప్పేసి ఆ సైంటిఫిక్గా మనకు ప్రూవ్ అయ్యాయి. వీటితో పాటు క్రొకడైల్, మొసలి యొక్క అస్థిపంజరము, ఇంకా కొన్ని జంతువుల యొక్క గుర్రము, ఇట్లాంటి కొన్ని జంతువుల యొక్క అవశేషాలు బయటపడ్డాయి. వీటన్నింటినీ కూడా ఇప్పుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, జర్మన్ యూనివర్సిటీ ప్లస్ మన ఇండియాలో ఉన్నటువంటి 4 యూనివర్సిటీలకి, అన్ని యూనివర్సిటీలకి వీటి యొక్క శిలాజాల అవశేషాలని పంపించడం జరిగింది. ఇవి రేపు వాటి రిజల్ట్ వచ్చిన తర్వాత వీటి విషయాలు తెలుస్తాయి. అయితే ఇలా త్రవ్వకాలు జరుపుతున్న క్రమంలో మా కమిషనర్ గారు అయినటువంటి డాక్టర్ జి వాణిమోహన్ గారు అసలు ఇక్కడ జరుగుతున్నటువంటి అన్వేషణలు, ఇక్కడ జరుగుతున్నటువంటి ఆర్కియాలజికల్ అన్వేషణల యొక్క సారాంశం ఏంది, వాటిని ఒకసారి సైట్ విజిట్ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా మమ్మల్ని ఆదేశించడం జరిగింది. దాంతో నేను డిప్యూటీ డైరెక్టర్ సురేష్ని, నేను నన్ను ప్లస్ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటరావు గారు, ఇంకొక అసిస్టెంట్ డైరెక్టర్ గంగాధర్ గారు, ముగ్గురం కలిసి ఈ సైట్ విజిట్కి వచ్చాం. ఇప్పుడు ఇక్కడ జరిగేటటువంటి అన్వేషణ మొత్తాన్ని కూడా మేము పరిశీలించి ఇక్కడ ఏం జరిగింది, రేపు ఫ్యూచర్లో ఇంకేం చేయాలి, ఏం జరగబోతుందన్న దాని మీద పూర్తి నివేదికను మా కమిషనర్ అయినటువంటి డాక్టర్ జి వాణిమోహన్ గారికి, ఆమె ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి నివేదిక సమర్పిస్తాం జరుగుతుంది. For more videos like this, subscribe BigTV channel.